हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी साई सोम शेट्टी। మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విచ్చేస్తున్నట్లయితే, మా ఛానల్ చివరి ఎండ్ తర్వాత మీకు వీడియో కనుక నచ్చినట్లయితే, మీ నుండి కోరుకునేది ఒకటే, ఒక లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్. ఇది మాకు బూస్ట్, హార్లిక్స్ మరియు బోర్నవిటా లాంటిది. సరే, టాపిక్లోకి వెళ్దాం. అన్ని గ్రూపులకు ఒకే బ్లడ్, కృత్రిమ రక్తాన్ని తయారు చేసినటువంటి శాస్త్రవేత్తలు. బాగుంది, ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి అవసరమైనటువంటి కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. దీన్ని ఏ బ్లడ్ గ్రూప్ వ్యక్తి అయినా ఎగ్గించుకోవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. రక్తంలో ఎన్నో రకాల గ్రూపులు ఉన్న సంగతి తెలిసిందే. ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరమైనప్పుడు తప్పకుండా వారి గ్రూప్ తెలుసుకొని అదే గ్రూప్ రక్తాన్ని ఎక్కించాల్సి వస్తుంది. అలాగే అన్ని గ్రూపులకు సరిపోయే రక్తం గల వ్యక్తులు కూడా అంత సులభంగా లభించరు. ముఖ్యంగా రక్తహీనత, బ్లడ్ క్యాన్సర్ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత కష్టం. ఈ నేపథ్యంలో జపాన్కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఇటీవల తోకోరోజవా నగరంలోని నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజీలో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. సాధారణ రక్త తరహాల్లోనే ఇందులో కూడా ఆక్సిజన్ కలిగిన రక్త కణాలు ఉంటాయి. చర్మం కోసుకున్నప్పుడు రక్తాన్ని గడ్డగట్టించే ప్లేట్లెట్స్ ఉన్నాయి. రక్తహీనత కలిగినటువంటి 10 కుందేళ్లపై ఈ రక్తాన్ని ప్రయోగించి వీటిలో 6 ప్రాణాలతో ఉన్నట్లుగా గమనించారు, మరియు 4 చనిపోయాయి. కుందేళ్ల ప్రాణం నిలిపిన ఈ కృత్రిమ రక్తం మనుషులకు సైతం మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని దేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడం కోసం రోడ్ ఎయిర్ అంబులెన్స్లలో ఓ నెగిటివ్ బ్లడ్లను, రక్తాన్ని తీసుకెళ్తూ ఉంటారు. ఈ రక్తం అన్ని గ్రూపులకు సరిపోతుంది. దీంతో ఈ రక్తాన్ని యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు. అయితే ఈ గ్రూప్ రక్తం కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఈ నేపథ్యంలో డిమాండ్కు తగిన సప్లై లేకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కృత్రిమ రక్తం తప్పకుండా మేలు చేకూరుస్తుందని భావిస్తున్నారు. దాతల రక్తంలోని ప్లేట్లెట్స్ను అటు ఇటు కదపడం ద్వారా కేవలం 4 రోజులు మాత్రమే నిల్వ ఉంచగలము. అలాగే రక్తాన్ని తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేసినా కూడా 20 రోజులు దాని స్వభావం మారిపోతుంది. అయితే శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి కృత్రిమ రక్తం 7 రోజుల పాటు నిల్వ ఉంచుతున్నారు. ఈ రక్తాన్ని ఎక్కించిన తర్వాత కుందేళ్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రక్తం మనుషులపై కూడా సక్రమంగా పనిచేస్తే ప్రపంచంలో 2 కోట్ల మంది ప్రజలు ప్రాణాలు నిలుపుకోగలగరు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు కనుక నచ్చినట్లయితే, మీ నుండి కోరుకునేది పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్. ఇక్కడ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మరియు దాని పక్కనే ఉన్నటువంటి నోటిఫికేషన్ అంటే గంట సింబల్, ఇది క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్స్ మీరు పొందవచ్చును. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. కీప్ స్మైల్. Bye-bye.